హండ్రెడ్ డేస్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఈ 100 డేస్ బిగ్ బాస్ జర్నీలో మీ లైఫ్ టైంకి ఇచ్చిన మెమొరీ? నా లైఫ్ టైంకి ఇచ్చిన మెమొరీ వన్ ఈస్ మా మమ్మీ ఇంటికి రావడం, దాంతోపాటు యశ్వంత్లో స్టేజ్ మీద రావడం. దిస్ టూ ఈజ్ మై ఆల్ టైమ్ మెమొరీ. బికాజ్ నా హోల్ జర్నీలో నేను కంప్లీట్గా నించొని స్టేజ్ మీద నేను నా జర్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగానే చూస్తున్నాను. నేను నాగసర్తో నించొని ఒక్కటే నేను వన్ మన మా అమ్మ అండ్ యశ్వంత్ ఎప్పుడైతే చూసానో ఆ జర్నీలో, సో నేను దానికే చాలా కనెక్ట్ అయ్యాను. సో కాబట్టి వీళ్ళిద్దరూ రావడం నా మెమొరీ. ఎక్స్పెక్టేషన్ ట్రోఫీ కొట్టుకుని వద్దామనే వెళ్ళానండి, నాట్ టాప్ 5, నాట్ టాప్ 4, నాట్ టాప్ 4. సో ట్రోఫీ కొట్టుకుని వద్దామనే వెళ్ళాను కాబట్టి అదే కాన్ఫిడెన్స్తోనే ఆడాను అంతే. ఏమవుతుందో తెలియదు, బట్ నేను వెళ్ళడం అయితే హౌస్ లోపలికి ఆ ఒక దాని మీదనే వెళ్ళాను. అర్జున్ మిమ్మల్ని కలిసి వచ్చిందని అది తీసుకోలేకపోయాను. చూసేటట్టయితే చాలా ఫైట్ కూడా అయింది నాకు, అర్జున్కి ఆర్గ్యుమెంట్స్ కూడా చేశాము, నేను స్టాండ్ తీసుకున్నాను, డిఫెండ్ చేసుకున్నాను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన అన్నారు. బట్ ఓకే, ఆయన ఒక్కరు ఓటు వల్ల అక్కడ ఉన్నాను, బట్ మిగతా హౌస్మేట్ అందరూ దానికి అగెనిస్ట్గా లేరు కాబట్టి